తరలింపులు ఇస్తే మంచిది, ఎలా ఉంది పరిస్థితి? కంటిన్యూ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు కాబట్టి కంటిన్యూ చేస్తేనే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అక్కడ కొంచెం నిర్ణయాలు కూడా కఠినంగా తీసుకుంటేనే బెటర్. మిగతా స్టేట్తో పోలిస్తే మన స్టేట్లో కంట్రోల్ అవుతుందా, ఎలా ఉంది వైరస్ పరిస్థితి? మిగతా స్టేట్తో పోలిస్తే మన స్టేట్ కొంచెం కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, పక్కన తెలంగాణ కన్నా మనకన్నా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ విజయవాడ సిటీ కొంచెం ఎక్కువ అవుతుంది కేసెస్, కానీ కొన్ని నిర్ణయాలు కొంచెం కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉంటేనే కొంచెం కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఫుల్గా పబ్లిక్ వచ్చేస్తుంది. కొంచెం నిర్ణయాలు మాత్రం కఠినంగా ఉంటే బెటర్ అని నా. మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి సార్? మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆయన మోడీ గారిది నెంబర్ వన్ అండి. మోడీ గారి విషయం తీసుకున్నది చాలా బెటర్, బాగుంది. ఇంకా ఇంకా కఠినంగా చేస్తే ఇంకా బాగుంటుంది, లేదంటే కేసెస్ ఇంకా విపరీతంగా ఉంది. మోడీ గారి నిర్ణయం వల్ల ఈ విధంగా ఉంది, లేదంటే చాలా విపరీతంగా ఉంది. ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఇంకా ఇప్పుడు 3 తారీఖు తర్వాత కూడా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారా? ఆల్రెడీ ఇప్పటికీ ఇళ్లలో ఉండి ఉంటున్నారు, సపోర్ట్ చేస్తారా? పబ్లిక్ సపోర్ట్ చేయాలండి, తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సపోర్ట్ చేస్తేనే బెటర్. చెప్పిన వాళ్ళ కోసమే కాదు, పబ్లిక్ సపోర్ట్ చేస్తేనే బెటర్. లేదు సపోర్ట్ చేయలేకపోతే మన అమెరికా లాగా ఇటలీ లాగా పరిస్థితులు అలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మెయిన్ చేసేదంతా పబ్లిక్ కోసమే, పబ్లిక్ ఒక జీవన ప్రమాణం పెంచడం కోసం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా కఠినంగా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన. ఎవడో కేసులు పెరిగిందా సార్? కొద్దిగా పెంచితే మంచిది. పరిస్థితి అంటే రోజు కూలీ చేసుకునే పరిస్థితి అంటే కొద్దినపూట 4-5 నుంచి 9 వరకు కొద్దిగా సాంజ్ ఇచ్చారు, కొద్దిగా వ్యాపారం కొద్దిగా చేసుకుంటున్నాం. నేను టైల్స్ వేసిరును, టైల్స్ వర్క్ నాది. మా ఆవిడ వ్యాపారం చేస్తే మా అన్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ వ్యాపారం అలవాటు, పొద్దునపూట 4 వచ్చి వ్యాపారం ఇచ్చుకున్నాం. 9 వరకు 300-400 ఇస్తున్నాడు. వైరస్ పెరుగుతుంది కాబట్టి ఇంకా పెంచితే మంచిది సార్. కొద్దిగా మిగతా స్టేట్తో పోలిస్తే మన స్టేట్లో ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే మొన్న వరకు మన బాగానే ఉంది, ఇప్పుడు అన్నిటి మీద మంద కొద్దిగా కొద్దిగా పెరిగినట్టు ఉంది. కొద్దిగా హైదరాబాద్ మీద మన మీద హైదరాబాద్ కొద్దిగా పెరిగింది సార్. కొద్దిగా అది మంద కూడా కొద్దిగా పెంచుతూ ఉంటే బాగుంటుంది కొద్దిగా. సార్ మిగతా దేశాలతో పోలిస్తే మోడీ గారి నిర్ణయాల వల్ల మన దేశంలో కంట్రోల్ అయిందా, ఎలా ఉంది పరిస్థితి? మోడీ గారి వల్ల చాలా బాగుంది సార్. కొన్ని మందికి 1000 రూపాయలు లెక్క ఇవ్వడం, కొద్దిగా బియ్యాలు కూడా కొద్దిగా ఇవ్వడం, ఆ మోడీ వల్ల కొద్దిగా చాలా బాగుంది ఈరోజు. కేసు కూడా కొద్దిగా కొద్దిగా పెరుగుతుంది కదా మంద కూడా, దానివల్ల కొద్దిగా లేడీ అయితే బాగుంటుంది ఇంకా. అది ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు 3 తారీఖు తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుంది? ప్రజలు ఇప్పుడు ప్రజల కోసం కదా సార్ చేసేది, ఇప్పుడు ప్రజల కోసంగా చేసేది పెంచితే ఇంకా బాగుంటుంది. ప్రజలు కూడా అది ఏమని అనుకోరు ఇంకా. ఇప్పుడు కేసు పెరుగుతుంది అంటే ప్రజల కోసమేగా, అది సపోర్ట్ చేస్తే మంచిది, చాలా మంచిది. లేదు కాదు అలా చేశారంటే చాలా అల్లకొల్లంగా అయిపోతుంది సార్. కొద్దిగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.